శ్రీ గణపతి ప్రతిష్ట. శివరాత్రి ఉత్సవాలకు ముందుగానే స్వామీజీ విజయవాడ వెళ్లారు. అక్కడ శ్రీ రౌద్రీనామ సంవత్సర మాఘశుద్ధ త్రయోదశి బుధవారం, అంటే 1981 సంవత్సరం ఫిబ్రవరి నెల 16 తారీఖు నాడు శ్రీ గణపతి యొక్క ప్రతిష్ట చేశారు స్వామీజీ. చూడంగానే కళ్ళు మిరుమిట్లు గొలిపేటటువంటి చక్కదనంతో మెరిసిపోయే ఆ అందాల బృహదాకార గణపతికి స్వామీజీ చేతుల మీదుగా ప్రాణశక్తి ప్రవేశం జరిగేసరికి జీవకళ పొంగులు పెట్టి ఆయన తొండం, చేతులు కదులుతున్నట్టుగా కనిపించాయి. క్రియాయోగం. ఈ ప్రతిష్టా కార్యక్రమాలకు పూర్వాంగంగా జనవరి 1 వారం నుంచే విజయవాడలో విజయం చేసి ఉన్నారు స్వామీజీ. ఆ సందర్భంగా అక్కడ మొట్టమొదటి క్రియాయోగ తరగతులు ప్రారంభమైనవి. 1966 నుంచి స్వామీజీ చేస్తూ వస్తున్నటువంటి యోగ బోధన విధానాల పరిశోధన ఫలితంగా ప్రస్తుత కాలానికి తగినటువంటి రాజయోగ ప్రక్రియ సమ్మేళనంగా ఏర్పరిచినటువంటి ఈ నూతన విధానాన్ని శ్రీ క్షిప్రగణపతి పాదాల సన్నిధిలో ప్రారంభించారు స్వామీజీ. 50 విద్యార్థులతో 3 వారాల పాటు సాగినటువంటి ఈ యోగా తరగతులు ఉత్తరత్ర ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి యోగా తరగతులు అన్నింటికన్నా కూడా విస్తృతమైనవి. ఈ సందర్భంగా ఇక్కడి యోగా విద్యార్థులు స్వామీజీ తమకిచ్చినటువంటి నోట్స్ ఆధారంగా మొట్టమొదటి యోగా గ్రంథాన్ని సంకలనం చేసి ప్రకటించారు. 1981 సంవత్సరం 30 తారీఖు బెంగళూరులో ఆశ్రమ శాఖను ప్రారంభోత్సవం చేశారు స్వామీజీ. వైద్యశాల. 1978 సంవత్సరం చివరిలో శంకుస్థాపన జరిగినటువంటి ఆయుర్వేద ప్రకృతి చికిత్సా వైద్యశాల భవనానికి ఈ జన్మదినోత్సవాల్లో గృహప్రవేశం జరిగింది. ఈ ఉత్సవాల్లో ఆశ్రమ చరిత్రలోని మరో ముఖ్య విషయంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. 1966 నుంచి కొబ్బరి ఆకుల పాకగా, 1972 నుంచి రెల్లుగడ్డి పాకగా ఉంటూ వస్తున్నటువంటి చొప్పరమే ఆశ్రమంలోని కార్యక్రమాలన్నింటికీ కూడా కేంద్రస్థానం. కాని ఆ రెల్లుగడ్డి దొరకటం కష్టమైనందువల్ల ప్రతి సంవత్సరము దాని రిపేర్ల ధర పెరిగిపోతూ ఉండటం వల్ల ఆ చొప్పరాన్ని సాగటం కష్టమవుతోంది. దానివల్ల ఒక్కోసారి వర్షాలు వచ్చినప్పుడు ఉత్సవాలకు కూడా అసౌకర్యం కలుగుతోంది. ఈ కారణాల వల్ల ఆ చొప్పర స్థానంలో ఒక ఆర్సీసీ శ్లాబ్ వేయాలి అని భక్తులు పట్టుబట్టారు. భక్తుల వల్ల వసూలైనటువంటి సొమ్మును బట్టి ఆర్సీసీ శ్లాబ్ గాని సిమెంట్ రేకుల షెడ్ గాని వేయాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆళ్లగడ్డ యోగి. ఆంధ్రదేశంలోని పొద్దుటూరుకు దగ్గరలో ఆళ్లగడ్డ అనే గ్రామం ఉంది. సుప్రసిద్ధులైనటువంటి మంత్రాలయ యోగేంద్రులు రాఘవేంద్రుల వారి కాలంలో అక్కడ సీతారామస్వామి గారు అనేటటువంటి ఒక ఉపాసకుడు ఉండేవాడు. యోగాభ్యాస నిరతుడైనటువంటి ఆ మహనీయుడు కూడా రాఘవేంద్ర స్వామి వారిలాగానే సజీవ సమాధి అయ్యాడు. ఆయన వంశీకులు ఆయన సమాధి దగ్గర ఒక చిన్న దేవ మందిరం ఏర్పాటు చేసి అర్చనలు మొదలైనవి చేస్తూ ఉన్నారు. అవసరమైనప్పుడల్లా తన వంశీకులకు స్వప్నంలో దర్శనమిచ్చి వారు చేయవలసినటువంటి ఉత్సవాలు మొదలైన వాటి యొక్క తీరుతెన్నులన్నీ నిర్దేశిస్తూ ఉంటాడు ఆ యోగీశ్వరుడు. ఇది వాళ్లకి మామూలు. ఈ మధ్య వాళ్లకు అక్కడ ఉన్నటువంటి దేవతా మందిరాన్ని విగ్రహ ప్రతిష్టాదులు చేసి దేవాలయంగా మార్చాలి అని సంకల్పం కలిగి ఆ ప్రయత్నాలలో ఉన్నారు. అటువంటి సమయంలో ఆ యోగేంద్రుడు తన వంశీకుల యొక్క కలలో దర్శనమిచ్చి, మీరు మంచి పని చేస్తున్నారు, అయితే నేను దత్తాత్రేయ ఉపాసకుణ్ణి కాబట్టి మీరు ఇక్కడ దత్తాత్రేయుల వారిని ప్రధానంగా ప్రతిష్ఠించండి. ప్రస్తుతం దత్తాత్రేయుల వారు మానవావతారంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు. వారిని ప్రార్థించి ఈ ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా వారి చేతుల మీదుగా జరిపించుకోండి. ఈ విషయంలో ఇతర వివరాలన్నీ మీకు సుపరిచితులైనటువంటి వేద పండితులు షడ్దర్శనం సోమసుం దర్శనం దగ్గర తెలుసుకోండి అని చెప్పాడు. అది విన్నటువంటి ఆ యోగి వంశీకులు సోమసుందరం గారి దగ్గరికి వచ్చారు. ఆయన ఆశ్చర్యంలో మునిగి తేలిపోతూ స్వామీజీని గురించినటువంటి వివరాలన్నీ వారికి అందించాడు. ఆ విధంగా
మొట్టమొదటిసారిగా స్వామీజీ గురించి విన్నటువంటి ఆళ్లగడ్డ భక్తులు స్వామీజీ దగ్గరకు వచ్చి ప్రార్థించగానే వెంటనే ఒప్పేసుకున్నారు స్వామీజీ. వీరి ప్రార్థన వెనుక ఆ యోగేంద్రుడి యొక్క ప్రార్థన ఉంది కదా. తదనుగుణంగా 1981 జూన్ 22 ఆదివారం నాడు ఆళ్లగడ్డలో దత్తాత్రేయ, రామ, ఆంజనేయ, గణపతి, నవగ్రహ ప్రతిష్టలన్నీ కూడా జరిపించారు స్వామీజీ. 1982 జన్మదినోత్సవాలలో జూన్ 6 పాత చొప్పన స్థానంలో కొత్త ఆర్సిసి హాల్ నిర్మించేటందుకు శంకుస్థాపన జరిగింది. ఇది నిర్మాణం అయ్యేలోగా ఆశ్రమ కార్యక్రమాలన్నీ యథాప్రకారంగా జరిగేటందుకు ప్రకృతి వైద్యశాల పక్కన ఒక పెద్ద హాల్ను ఆస్బెస్టాస్ రేకులతో వేయించాలి అని నిర్ణయం జరిగింది. మాంగళ్య మండపం స్వామీజీ జన్మదినోత్సవం నాడు సంకల్పించినటువంటి ఈ రేకుల హాలు 1982 నవరాత్రులకు తయారైంది. అయితే కేవలం రేకుల షెడ్డుగా కాక ఒక చక్కని కళ్యాణ మండపంగా తయారైంది. పాత చప్పరం కన్నా విశాలమైనటువంటి హాలు. దాన్ని ఆనుకుని 12 వెనకాల వంటశాల, బాత్రూము ఈ సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి ఈ మండపానికి శ్రీదేవి మాంగళ్య మండపం అని పేరు పెట్టారు స్వామీజీ. 1984 విశ్వ ప్రార్థనా మందిరం తయారయ్యేదాకా ఆశ్రమంలో ఉత్సవాలన్నీ దీనిలోనే జరిగాయి. ఇది నిర్మాణమైన దగ్గర నుంచి ఆశ్రమంలో జరుగుతూ ఉన్నటువంటి భక్తుల యొక్క వివాహాది శుభకార్యాలన్నీ ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. దీనికి శ్రీ గణపతి సచ్చిదానంద యోగ మందిరము అనే 2 పేరు కూడా పెట్టారు స్వామీజీ. ఏ దేశం పెడితే ఆ దేశంలో ఉండేటటువంటి సంగీత వాద్యాలను కేవలం చూపుతోనే స్వాధీనపరుచుకునేటటువంటి ఈ స్వామీజీకి పాశ్చాత్య దేశాలలోని సింథసైజర్ అనబడేటటువంటి ఎలక్ట్రానిక్ వాద్యం మీద దృష్టి బాగా పడ్డది. పైకి హార్మనీ మెట్లను పోలి ఉండేటువంటి ఈ చిన్న వాద్యంలో వీణ, వేణువు మొదలైనటువంటి అనేక వాద్యాల యొక్క ధ్వనులను ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయి. అయితే ఇందుకు ఎంతో తర్ఫీదు కావలసి ఉంటుంది. కాని మొట్టమొదటి స్పర్శలోనే ఈ వాద్యాన్ని ఎంతో అద్భుతంగా వాయించినటువంటి స్వామీజీ అపూర్వ శక్తిని చూసి ఆశ్చర్యపోయినటువంటి ఆ విదేశీయులు 1982 ఒక చిన్న సింథసైజర్ ను స్వామీజీకి బహుకరించారు. ఆ తర్వాత 2 ఆశ్రమానికి చేరినటువంటి పెద్ద పెద్ద క్యాసియోలకు, రోలాండ్లకు, యమహాలకు ఇదే పెద్దక్కయ్య. ఇది వచ్చిన దగ్గర నుంచి స్వామీజీ సితారు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది. విశ్వ ప్రార్థనా మందిరము 1983 జన్మదినోత్సవానికి స్వామీజీ రచించినటువంటి శ్రీదత్త దర్శనము అనే తెలుగు గ్రంథం ఆవిష్కరింపబడింది. ఆ 5 జన్మదినోత్సవానికి అంటే 1984 జన్మదినోత్సవానికి ఆశ్రమ చరిత్రలోని మరో ముఖ్య ఘట్టం జరిగింది. ఆశ్రమానికే కిరీటము అని స్వామీజీ వర్ణించినటువంటి విశ్వ ప్రార్థనా మందిరానికి ఈ ఉత్సవంలోనే ఆవిష్కరణ జరిగింది. ఈ విశ్వ ప్రార్థనా మందిరపు ఆవిర్భావంతో ఎప్పటికప్పుడు కూలిపోవడానికి సిద్దమవుతున్నటువంటి పాత చప్పరాన్ని భక్తుల నెత్తిన పడకుండా నిలబెట్టడానికి ప్రతినిత్యం తమ యోగశక్తిని వినియోగించేటువంటి శ్రమ స్వామీజీకి తప్పింది. ఈ సభాస్థలికి విశ్వ ప్రార్థనా మందిరము అన్నది స్వామీజీ ఎప్పుడో పెట్టినటువంటి పేరే. అయినా ఇంతకుముందు దీనికి చొప్పరము అనే ప్రసిద్ధి ఎక్కువగా ఉండేది. ఇప్పటిది విశ్వ ప్రార్థనా మందిరంగా ప్రసిద్ధిలోకి వచ్చి స్వామీజీకి ఉన్నటువంటి విశ్వ మానవ ధర్మ దృష్టిని, విశ్వ మానవ కళ్యాణ దృష్టిని బాగా ప్రకటింపజేస్తోంది. 1978 జరిగినటువంటి దత్త దేవాలయ ప్రతిష్టా సందర్భంలో లాగానే ఈ మందిర ప్రారంభోత్సవానికి కూడా వివిధ మతాధిపతులను ఆహ్వానించి తన విశ్వ మానవ మత దృష్టిని భక్తులకు మరింతగా ప్రకటించారు స్వామీజీ. ఈ 2 ఆశ్రమానికి ముందు భాగాన అంటే ఆశ్రమానికి రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి స్థలం స్వామీజీకి సమర్పించబడింది. సుమారు 8 విస్తీర్ణం ఉన్నటువంటి ఈ స్థలం తిరువెంగళ మొదలియార్ అనే అయింది. ఆయన
స్వామీజీ భక్తుడే. స్వామీజీ ఆశ్రమం పెట్టిన కొత్తల్లో 1966-67 సంవత్సరాల్లో ఒకసారి ఆయన వచ్చి, ఈ మందిర స్థలంలో కొంత భాగం మీకు ఇస్తాను, అక్కడ మీరొక వెంకటేశ్వర ఆలయం నిర్మిస్తారా అని అడిగాడు. ఆ మిగిలిన భాగం నువ్వేం చేసుకుంటావు, మొత్తం ఇచ్చేయి అన్నారు స్వామీజీ. అప్పటికి స్వామీజీ బాగా చిన్నవారు, కొత్తగా ఆశ్రమం పెట్టారు. ఈ కుర్రస్వామికి ఆశ ఎక్కువైపోయింది అనుకున్నాడు తిరువెంగళ మొదలయ్యారు. కాని అనిపించిన మాట అనేస్తే ఎందుకలా అడుగుతున్నారో స్వామీజీయే చెప్పేవారో ఏమో. కాని మొదలయ్యారు గారు మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఆయన వెళ్ళాక పక్కన ఉన్నటువంటి శిష్యుడొకడు అడిగేశాడు, అదేమిటి స్వామి మరీ మొహమాటం లేకుండా అలా అడిగేశారేమిటి అని. ఆ స్థలం వాడికి దక్కే స్థలం కాదురా, అది అపారమైనటువంటి మహిమ గల స్థలం. కొన్ని యుగాల కిందట అక్కడ ఒక మహర్షి తపస్సు చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఎన్నో లేళ్లను పెంచేవాడు ఇక్కడ. ఆయన రోజుల్లో ఇక్కడి నుంచి కాశీకి సొరంగ మార్గాలు కూడా ఏర్పాటైనాయి. ఇప్పటికీ ఆ స్థలంలో ఒక దిగుడుబావి ఉంది, అది ఒకప్పుడు ఒక సరస్సు. అందులో ఆ ముని నిత్యం స్నానం చేసేవాడు. అందుచేత ఆ స్థలమంతా ఎంతో పవిత్రమైంది, శాంతికి నిలయమైంది. అందువల్లే నేను అడిగాను అన్నారు స్వామీజీ. అంటే ఆ స్థలం ఆ పూర్వ ఋషిదన్నమాట, మరి ఆయనకి మీకు సంబంధం ఏంటి అన్నాడు శిష్యుడు. అది స్వామీజీ పూర్వజన్మల్లో ఒకటి అన్నారు స్వామీజీ. శిష్యుడు అవాక్కైపోయాడు. ఈ సంఘటన జరిగాక మొదలయ్యారు గారు స్వామీజీ దగ్గరికి రావటం పూర్తిగా మానకపోయినా తగ్గించుకున్నాడు. తర్వాత ఆయన దివంగతులయ్యాడు. ఆ తర్వాత ఆ స్థలం దయాదుల యొక్క కోర్టు కేసుల్లో పడ్డది, ప్రభుత్వం వారి పేచీల్లో కూడా పడ్డది. దాదాపు 2 దశాబ్దాలు కోర్టుల్లో కుస్తీలు పట్టి పట్టి చివరికి కళ్ళు తెరుచుకున్నటువంటి వారసులంతా కలిసి స్వామీజీ దగ్గరకు వచ్చారు. మొదలయ్యారు గారి ధర్మపత్ని సుందరేశ్వరమ్మాళ్ గారు తన 5 పుత్రులతోనూ కలిసి వచ్చి ఈ స్థలాన్ని స్వామీజీకి సమర్పించేసింది. స్వామీజీ దానికి తిరువెంగళపురము అని నామకరణం చేశారు. 1985 శివరాత్రికి ముందు ఆశ్రమంలో 2వ క్రియాయోగ తరగతులు జరిగాయి. ఆశ్రమం ప్రారంభించిన దగ్గర నుంచి యోగ బోధన, వేద సంస్కృత బోధన కూడా అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నాయి. ఆశ్రమంలో యోగ బోధన స్వామీజీ స్వయంగా చేస్తూ రాగా వేద సంస్కృత బోధన మాత్రం ఉపాధ్యాయుల ద్వారా జరుగుతోంది. రోజు నియమిత సమయాల్లో వేద పండితులు వచ్చి ఆశ్రమంలోని పిల్లలకు పాఠాలు చెప్పి పెడుతూ ఉన్నారు. స్వామీజీకి సన్నిహితంగా పరిచర్యలు చేసేటువంటి కుర్రవాళ్లందరూ నమక చెమకాది మంత్రభాగాలన్నీ సుస్వరంగా చెప్పగలిగినటువంటి వాళ్లే. యోగ బోధన విధానంలో కొత్త కొత్త విధానాలు అనుసరిస్తూ దాన్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు స్వామీజీ. కాని ఈ వేద సంస్కృత పాఠాలు మాత్రం ఒక స్థాయిని మించి పెరగటం లేదు. అందుకు ప్రధాన కారణం పూర్తి కాలం వినియోగించేవంటి ఉపాధ్యాయుడు ఆశ్రమానికి లేకపోవటమే. ఈ విషయం స్వామీజీని ఎప్పటి నుంచో కదిలిస్తూనే ఉంది. అర్హుడైనటువంటి ఉపాధ్యాయుడు దొరకటంతో ఈ 1985 జన్మదినోత్సవాలలో ఒక పరిపూర్ణమైనటువంటి వేద సంస్కృత పాఠశాలను ప్రారంభించారు స్వామీజీ. కొందరి భక్తుల పిల్లలను తాను దత్తత తీసుకుని వారిని వేద విద్యార్థులుగా ఏర్పరిచారు స్వామీజీ. ఈ చిరంజీవులకు కృష్ణ యజుర్వేదము, సంస్కృతము స్వచ్ఛమైనటువంటి ఆర్ష గురుకుల విధానంలో బోధించబడుతూ ఉన్నాయి. ఈ జన్మదినోత్సవాల్లో జరిగినటువంటి మరో మహత్తర ఘట్టం స్వామీజీకి స్వర్ణ కిరీట ధారణ. విజయవాడ భక్తులు దాసరి జగన్మోహన్ రావు గారి చొరవ వల్ల పోగుబడ్డటువంటి ధనంతో ఈ మణిమయ సువర్ణ కిరీటం ఏర్పడింది. కిందటి 7 స్వామీజీ విశ్వ ప్రార్థనా మందిరము అనే కిరీటాన్ని ఆశ్రమానికి అలంకరించగా ఈ 7 జగన్మోహన్ రావు గారు మొదలైన వాళ్లు స్వామీజీకి బంగారు కిరీటం అలంకరించి ధన్యులయ్యారు. చలనచిత్రం.
1986వ సంవత్సరం ఒక గొప్ప చిత్రంతో ప్రారంభమైంది. చిత్రము అంటే ఆశ్చర్యం కాదు, చిత్రమంటే నిజంగా రంగుల చిత్రమే, అంటే సినిమా అన్నమాట. ఒక పీఠాధిపతికి సినిమాకి సంబంధం ఏమిటి అని ఆశ్చర్యంగా ఉండటం కూడా సహజమే. కాని దత్తాత్రేయుడి తత్వం అతి సామాన్య ప్రజలకు కూడా అందాలి అంటే సినిమా కన్నా సమర్థవంతమైనటువంటి సాధనం ఇంకోటి లేదు. కాబట్టి తాను ఆ సాధనాన్ని ఉపయోగించుకోవాలి అని సంకల్పించాను అని స్పష్టం చేశారు స్వామీజీ. ఆ తరువాత స్వామీజీకి 50వ సంవత్సరం వెళ్లేలోపు భారతదేశంలో 16 దత్తదేవాలయాలు కట్టాలి అనేది స్వామీజీ యొక్క దివ్య సంకల్పం. ఇది మొదటి మెట్టుగా పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఈ విధంగా చేస్తే దత్తాత్రేయుడి ఆరాధన అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇక దత్తాత్రేయుడి కథను, తత్వాన్ని, అనుగ్రహాన్ని ప్రజానీకానికి అందజేయటమే సినిమా సంకల్పం యొక్క లక్ష్యం. ఒకవేళ ఈ సినిమా వల్ల ఏదైనా లాభాలు గనక మిగిలినట్లయితే ఆ ధనం దత్తాత్రేయుడి యొక్క దేవాలయాలు కట్టించడానికి వినియోగించబడుతుంది. అంతేకాని ఆ లాభాలు ఏ వ్యక్తికి చెందవు. దీనికి ఇష్టమైనటువంటి సద్భక్తులందరూ కూడా భాగస్వాములుగా ఏర్పడి ఈ సినిమాకు పెట్టుబడి పెట్టండి అని తన భక్తులకు పిలిపించారు స్వామీజీ. స్వామీజీ తూకమంటే నిప్పుల్లో కూడా దూకేటటువంటి భక్తులు దేశంలో 100 కొద్దీ ఉన్నారు. వారంతా వెంటనే ముందుకు వచ్చారు. శ్రీ దత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఒకటి ఆవిర్భవించింది. ఇక సినిమాకు కావలసినటువంటి వ్యవహారం అంతా సాగుతోంది. ఈ సినిమాకు శ్రీ దత్త దర్శనము అని పేరు పెట్టారు స్వామీజీ. ఇది ఈ స్థితి దాకా వచ్చాక దత్తాత్రేయ ఉపాసనలోని మరో మహత్తరమైనటువంటి సూక్ష్మాంశాన్ని వెలుగులోకి తెచ్చారు స్వామీజీ. అనఘాష్టమి వ్రతము. అసలే విస్తృత ప్రాయమై ఉన్నటువంటి దత్త సంప్రదాయాలలో మిగిలి ఉన్నటువంటి కొద్ది సంప్రదాయాలు దత్తాత్రేయ స్వామిని కేవలం బైరాగిగా, బూడిది పూసుకుని తిరుగుతున్నటువంటి బాల ఉన్మత్త పిశాచమూర్తిగా మాత్రమే చూపిస్తూ ఉన్నాయి. స్వామికి ఆ రూపాలు ఉన్నమాట నిజమే, కాదనలేదు. కాని స్వామికి ఒక మంగళకరమైనటువంటి దాంపత్య రూపం కూడా ఉంది. ఆ మాట దత్తపురాణంలో స్పష్టంగా ఉంది. మార్కండేయ పురాణంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ కూడా ఈ మాట ఉంది. కాని ఎందుకో ఈ విషయం మాత్రం పూర్తిగా మరుగున పడిపోయింది. ఉత్తమోత్తములైనటువంటి విరాగిశేఖరులైనటువంటి మహాయోగులకు ఈ స్వరూపంతో పెద్దగా పనిలేకపోవటం వల్ల వాళ్ళు ఈ విషయాన్ని అంత ఎక్కువగా ప్రచారం చేసి ఉండకపోవచ్చు. కాని ఈనాటి జనానికి సర్వసంగ పరిత్యాగం చేసి గుండు గొరిగించేసుకుని శిలావిగ్రహంలాగా పడి ఉండి సాధన చేయమంటే అందుకు కావలసినటువంటి ఉపాసనా విధానాలు చెబితే వాళ్ళందుకోవద్దు? ఈనాటి వారికి తమ పిల్లలు, పాపలు, ఇళ్ళు, వాకిళ్ళు, పాడి పంటలు, శరీ సంపద, సుఖశాంతులు అన్నీ సమృద్ధిగా ఉంటూ ఉండగానే, అవి అభివృద్ధి పొందుతూ ఉండగానే మనస్సు ధర్మం వైపు, భక్తి వైపు, పరోపకారం వైపు, విశ్వప్రేమ వైపు, నిస్వార్థత వైపు, వైరాగ్యం వైపు క్రమక్రమంగా తిరిగేటటువంటి ఉపాసనలు మాత్రమే నేర్పాలి. అంటే
సారాంశంగా ఇటు ఐహికంలో వృద్ధి ఉంటూనే అటు ఆముష్మికం అందించగలిగినటువంటి ఉపాసన నేర్పాలి. దీనికి కొత్త ఉపాసనలు కల్పించవలసినటువంటి దుస్థితి అనేది ఏమీ లేదు. కలిజనుల ఉద్ధరణ కోసం కంకణం కట్టుకుని ఉన్నటువంటి ఆ దత్తాత్రేయుడు దాని మార్గాలన్నీ కూడా పూర్వమే రచించి ఉంచాడు. వ్యాసభగవానుడు పురాణాలలో నిబంధించి ఉంచాడు. అవి మరుగున మరుపున పడిపోవటం అనేది కేవలం మన దురదృష్టం. అలా మరుగున మరుపున పడిపోయినటువంటి ఒక మంగళకర దత్తాత్రేయ ఉపాసనా విధానమే శ్రీ అనఘాష్టమి వ్రతం. దత్తాత్రేయ స్వామివారికి ఉన్నటువంటి పావన గృహస్థ రూపాన్ని, మంగళకర అయినటువంటి ఆ స్వామి యొక్క సతీమణి అనఘాదేవిని, ఆ పుణ్యదంపతుల సంతానమై అవతరించినటువంటి అష్టసిద్ధులను అర్చించటమే ఈ అనఘాష్టమి వ్రతంలోని అంతఃసూత్రం. వేల సంవత్సరాలుగా విస్తృతమై రూపురేఖలు చెదిరి ఉన్నటువంటి ఈ మహత్తర మంగళకర మంజుల వ్రతానికి 1985 సంవత్సరం జన్మదినోత్సవాలలో స్వహస్తాలతో పునర్జీవితాన్ని ప్రసాదించారు స్వామీజీ. ఈ వ్రతాచరణకు కావలసినటువంటి వ్రత కల్పాన్ని, అనఘాదేవ అనఘాదేవి అష్టోత్తరాలను కూడా బ్రహ్మర్షి వరణ్యులైనటువంటి స్వామీజీయే స్వయంగా సంతరించి ప్రకటించారు. అప్పటి నుంచి ఈ వ్రతం లక్షలాది ఇళ్లలో మళ్లీ ఆచరించబడుతూ ఉన్నది. అనేక దివ్యమైనటువంటి అనుభూతులను వర్షిస్తూ ఉంది. అనేకానేక సంఘటాలను అవలీలగా తొలగిస్తూ ఉన్నది. శుభ పరంపరా సంవిధాయకమైనటువంటి ఈ ఉపాసనా రహస్యాన్ని కూడా సినిమా ద్వారా లోకానికి వెల్లడించాలి అనుకున్నారు స్వామీజీ. దత్తదేవాలయ నిర్మాణం, ఉపాసనా రహస్య ప్రకటనం, పామరజన ప్రబోధం, దత్తతత్వ ప్రచారణం అన్నటువంటి మహత్తర లక్ష్యాలు కలిగిన శ్రీదత్త దర్శనం సినిమాకి ఈ 1985 సంవత్సరం జన్మదినోత్సవాలలోనే అర్చనాత్మకమైనటువంటి ప్రారంభోత్సవం జరిగింది. అడుగడుగున ఆశ్చర్యాలతో నడిచినటువంటి ఈ చిత్రం ప్రసిద్ధ దర్శకులు శ్రీ కమలాకర కామేశ్వరరావు గారి భక్తిపూర్వకమైనటువంటి ప్రజ్ఞావైభవపూర్ణమైనటువంటి దర్శకత్వంలో ఉత్తమ చిత్రంగా రూపొంది. 1986 సంవత్సరం జనవరి 17 తారీఖున విడుదలైంది. పండిత పామరుల యొక్క ఆదరాన్ని సమంగా చొరగొన్నటువంటి ఈ చిత్రం ఆదర్శ చిత్రము అని పత్రికలన్నీ కూడా కీర్తించాయి. దత్తదీక్ష. ఈ చిత్రం విడుదలయ్యే ముందు తన భక్తులకు మరో ఉపాసనా రహస్యాన్ని అందించారు స్వామీజీ. అదే దత్తదీక్ష. 1985 సంవత్సరం నవంబర్ నెలలో విజయవాడలో క్షిప్రగణపతికి అభిషేకం చేస్తూ హఠాత్తుగా ఈ ఉపదేశాన్ని భక్తులకు అందించారు స్వామీజీ. ఉప్పు, కారము, పులుపు ఈ మూడు విసర్జించి ఒక పూట సాత్వికమైనటువంటి భోజనం చేసి నేల మీద పడక మేడిపూసల మాలను మెళ్ళో ధరించటము, దత్తనామాన్ని జపం చేయటము, దత్త ముడుపు కట్టటము. దత్త ముడుపు అంటే ఒక ఎండు కొబ్బరి చిప్పలో కొద్దిగా ఖర్జూరకాయలు, ఎండు శనగలు, పంచుదార, నెయ్యి, 1 రూపాయి బెళ్ళా వేసి పసుపుగడ్డలో మూట కట్టాలి. ఇదే దత్త ముడుపు అని అంటారు. ఈ రకంగా దత్త ముడుపు కట్టటం, దత్త స్థవాన్ని పఠనం చేయటం, ప్రశాంతమైనటువంటి నైతిక జీవనము ఈ దత్తదీక్షకు ప్రధానమైనటువంటి అంశాలు. దీన్నే
ఔదుంబర దీక్ష అని కూడా అన్నారు. ఈ దీక్షకు 3, 7, 10, 21, 40 ఇట్లా ఎన్ని రోజులైనా సరే దీక్షగా కల్పించుకోవచ్చు. ప్రతి సంవత్సరం కనీసం ఒక్కరోజైనా సరే దీక్షగా ఈ యొక్క వ్రతాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి అని భక్తుల్ని శాసించారు స్వామీజీ. దీక్ష చివరి రోజున ఆశ్రమానికి వచ్చి ముడుపును హోమ పూర్ణాహుతికి సమర్పించి ఆ దీక్షను విసర్జించాలి. ప్రధాన ఆశ్రమానికి రావటం గనక కుదరకపోయినట్లయితే ఆశ్రమ శాఖలకు గాని లేదా ఏదైనా గుడికి గాని వెళ్లి ఆ దత్తదేవుడి యొక్క దత్త ముడుపును సమర్పించవచ్చు. ఈ దత్త దీక్ష అనేది ఏకనాథ సంత్ సంప్రదాయంలో కూడి ఉండేది అని, దాన్ని ఇప్పుడు తాము స్మరించి ప్రచారంలోకి తెస్తున్నాము అని స్వామీజీ చెప్పారు.